సారీ పెట్టిన కొబ్బరికాయలు సంక్రాంతి పండుగ చేయరు కదా చెప్తాది వస్తుంది చెప్తా సదాశివారి
ఎన్నికని ఒడ్డు పోలే ఎంత అది సంపాదించాలి మా సహస్రలింగాల దేవాలయం ట్రస్ట్ మెంబరు మరియు టీఆర్ఎస్ నాయకులు ఊరగంట నగేష్ గారు, సంజయ్ కుమార్ జయచంద్ర నియోజకవర్గం గెలిస్తే 108 కొబ్బరికాయలు సహస్ర దేవాలయం లోపల తను మొక్కుకున్నాడు. ఏమని తను గెలుపు పొందితే 108 కొబ్బరికాయలు కొడతాండి. ఆ 108 కూడా ఎందుకంటే శివునికి అష్టోత్తర నామాలు ఇష్టం కనుక మరి కంపల్సరీ గెలుస్తానని నమ్మకంతో ఈ సహస్ర దేవాలయంకి వచ్చేసి మొక్కుకున్నాడు. మరి ఈరోజు సంజయ్ కుమార్ గారు అత్యధిక మేరతో గెలుపు పొందినారు. మరి వారికి విజయానికి హీనంగా సహస్ర దేవాలయం మొక్కు తీసినందుకు ఈరోజు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నారు. మరి అలాగే మా సహస్ర దేవాలయం ట్రస్ట్ మెంబర్లు అలాగే ఇక్కడ ఏ దేవాలయంకి వచ్చి సహస్ర దేవాలయంకి వచ్చి ఏ కోరికలను మొక్కుకుని ఎన్నో రకాల కోరికలు నెరవేరుతున్నాయి. మరి అటువంటి వారందరికీ కూడా ఆ సహస్ర కృపా కటాక్షాలు ఎలవేలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై తెలంగాణ. ఈరోజు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మన అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ గారు గెలిస్తే ఈరోజు సహస్రలింగ దేవాలయంలో నేను 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. అలాగే వారి గెలుపును పురస్కరించుకొని ఈరోజు నా మొక్కు తీర్చుకోవడం జరిగింది. వారు జైత్యాల అభివృద్ధిని చాలా బాగా చేయాలని కోరుకుంటూ అలాగే జైత్యాల చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలందరికీ వారి గెలుపుకు సహకరించినందుకు ప్రతి ఒక్క నా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు ముందు ఇంకొన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటున్నాను.